అయితే ఈ చేరుకులు వలస ఏమి కన్నాగారి ఖాతాలో అయితే చేరట్లేదు కదా, వీళ్ళు ఇండివిజువల్ గా రావడం, వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ కొత్త వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో హరిబాబు గారు తర్వాత కదా, అప్పుడు కూడా ఏం చేయట్లేదనే కదా తర్వాత ఆయన అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఈయన ఇవ్వడం. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ లేదా బీజేపీ? ఇప్పుడు అయితే బీజేపీకి వచ్చేటప్పుడు ఒక స్టాండర్డ్ ఉంటుంది అక్కడ, కాంగ్రెస్కి మళ్ళీ పైన అధిష్టానంలో ఉన్నటువంటి ఎవడో దూతకు అనుగుణంగా వాళ్ళు చెప్పిన వాళ్ళని పిలవడం అనేది ఉండదు. మ్యాక్సిమం సోనియా గాంధీ వచ్చాక కాంగ్రెస్ కూడా సరైనటువంటి బాధ్యుల్ని పిలవడం బిగిన్ చేసింది. రెండో వాళ్ళని ఎంకరేజ్ చేసినా కూడా ఒక ఇన్ఛార్జీలే కీలక పాత్ర పోయి, అయితే ఒకళ్ళకి మించి ఇన్ఛార్జీలు ఉంటారు. ఇక్కడ ఇప్పుడు కూడా అదే సూత్రం పాటించే అవకాశం ఉంటుంది బీజేపీ లీడర్ అన్న గారికి ఇచ్చి మిగతా వాళ్ళకి కూడా ప్రయత్నిస్తున్నట్టు, వాళ్ళని ఏం తక్కువ చేసి చూడకుండా. అదే సందర్భంలో ఇక్కడ ఎవరికాళ్ళు అందుకని కొట్లాడేసుకుంటుంటారు, ఇదిగో వీళ్ళని నేను తెచ్చాను కదా, వీళ్ళని నేను తెచ్చాను కదా అనేటువంటి అయ్యి తర్వాత కాలంలో ఇష్యూస్ అవుతున్నాయి. అంటే ఇలా గ్రూపులుగా డివైడ్ అయినప్పుడే కదా వీళ్ళకి పడని ప్రత్యర్థులు కూడా పార్టీలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వస్తున్నారు. అప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పాత పార్టీలో కొట్టుకున్నట్టు ఇక్కడ కూడా కొట్టుకునే పరిస్థితి, కొట్టుకుంటారు, ఇవన్నీ నడుస్తాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఓటింగ్ పెంచుకోవాలి ముందు, క్యాడర్ పెరగాలి, ఓటింగ్ పెరగాలి, లీడర్లు పెరిగినంత మాత్రం ఏం కాదు, ఖర్చులకి డబ్బులు వస్తాయి. అంతకంటే మొన్నటి వరకు ఇద్దరు సీఎం రమేష్ గారు, ఆదినారాయణ రెడ్డి గారు మొన్నటి పార్టీలో ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నారు. అంటే రేపొద్దున మళ్ళీ సమన్వయంతో పనిచేస్తారని అనుకోవచ్చా మరి? ఇలా వీళ్ళగా చేసే అవకాశాలు ఏముండవు అక్కడ ఎలక్షన్ టైంలో. ఫ్యూచర్ లో ఎవరి పైన వాళ్ళకే ఇస్తారు, వాళ్ళు ఏం మొత్తం ఒకే జిల్లాకు చెందిన ఉండదు. అది బీజేపీకి ఆ సిస్టమ్ ఉంటుంది, నియోజకవర్గం వాళ్ళే లెక్క ఉంటుంది, పార్లమెంట్ క్యాండిడేట్ ఆ నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళతో డీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వీళ్ళేమి విడిగా వచ్చినటువంటి వాళ్ళు కాదు, కాబట్టి ఆ కోణంలో అయితే ప్రస్తుతానికి నడిచిపోతుంటుంది.